అండి ప్రజెంట్ ఈ 2023లో ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఆర్టీఏ సర్వీస్ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది చూడండి అయితే ఇప్పుడు మనకి వెబ్సైట్లో కూడా కొన్ని చేంజెస్ అయితే జరిగాయి అన్నమాట అలాగే ఆర్టీ సర్వీస్ కూడా అప్డేట్ అవడం జరిగింది ఈ 2023లో ఎవరైనా ఉంటే కనుక అంటే సర్వీస్ చేస్తాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా డివైజ్ని అయితే పర్చేజ్ చేసి మీరు ఈ వీడియో చూసి డైరెక్ట్గా ఇన్స్టలేషన్ ప్రాసెస్ అలాగే ఈ యొక్క బయోమెట్రిక్ డివైజ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు టోటల్గా చెప్తాను ముఖ్యంగా మనం ఏపీ ఆర్టీఏ సర్వీస్లో చేయాలంటే ఏదైనా మనం ఒక టోకెన్ జనరేట్ చేయాలనుకున్నా తర్వాత ఓనర్షిప్ మార్చాలనుకున్నా తర్వాత ఏదైనా ఆధార్ సీడింగ్ చేయాలనుకున్నా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆర్సీ కానీ ఓకేనా ఇవన్నీ కూడా మనం బయోమెట్రిక్ ద్వారా చేయవలసి ఉంటుంది అన్నమాట ఇంతకుముందు మనం ఓటీపీ ద్వారా కూడా చేసేవాళ్ళమే ఓటీపీ ఆప్షనే ఇప్పుడు తీస్తారనమాట అసలు కనిపించట్లేదు ఓన్లీ బయోమెట్రికే అది కూడా సెక్యూజన్ ఉంటే కనుక సెక్యూజన్ ఒకటే వీళ్ళు ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే మంత్ర కానీ మార్పు కానీ కూడా అసలు వర్క్ అవ్వదు అనమాట ఇందులోని ఓన్లీ సెక్యూజన్ డివైస్ మాత్రమే అది కూడా మనం ఆర్టీఏతో అనుసంధానం చేయించుకోవాలి అప్పుడు మాత్రమే మనకి వర్క్ అవుతుంది అనమాట అయితే ముఖ్యంగా ఈ డివైస్ కొన్న తర్వాత ఆన్లైన్లో పర్చేస్ చేయాలా ఆఫ్లైన్లో పర్చేస్ చేయాలా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట అంటే కొన్ని ఫేక్ ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాంటిది ఏముంటుందండి ఎందుకంటే కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడి నుంచే వస్తాయి వాళ్ళే మాత్రమే తయారు చేస్తారు మీరు ఎక్కడ పర్చేజ్ చేసినా మీ యొక్క ఇన్స్టలేషన్ అనేది కరెక్ట్గా ఉంటే అది డివైస్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఈ డివైజ్ని మనం ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనకు రన్ అవ్వాలంటే మినిమమ్ మన సిస్టంలో 4GB ర్యామ్ అయితే ఉండాలన్నమాట అది మీకు విండోస్ 7 అవనియండి 8 అవనియండి 10 అవనియండి ఏదైతే అవనియండి ఓఎస్తో సంబంధం అయితే ఉండదు కానీ 4GB ర్యామ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట లేదంటే వర్క్ అవ్వదు అయితే మీలో చాలామంది సిఎస్సీ సెంటర్స్ ఉంటాయి మీ సేవ సెంటర్స్ ఉంటాయి ఇంటర్నెట్ సెంటర్లు ఉంటాయన్నమాట ఇవన్నిటికి కూడా ఏపీఆర్టీఏ సర్వీస్ మేము చేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఈ డివైస్ పర్చేస్ ఎవరైనా చేస్తే కనుక ఒకసారి నాకు వాట్సాప్ చేయండి ఆన్లైన్లో ప్రైస్ కంటే నేను తక్కువగా అయితే ఇప్పిస్తాను మీకు అయితే మనకి తెలిసిన వాళ్ళు కొద్దిగా వైజాగ్లు అయితే ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే తక్కువ రేట్కి ఇస్తారు మనకి కొద్దిగా బాగా తెలుసు కాబట్టి అందుకంటే ఏం కాదు ఏదైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా పర్చేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మేము వాళ్ళైతే తక్కువ రేట్కి అయితే ఇస్తారు ఆన్లైన్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువగా అయితే ఇస్తారు మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే మీకు దగ్గరలో ఎవరైనా ఉంటే కనుక ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ ఇస్తాను వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీరైతే తీసుకోవచ్చు ఆ డివైజ్ అనేది ఏముంది మనకు ఆన్లైన్లో ప్రైస్ కంటే మనకు తక్కువగా వస్తే తీసుకోవడంలో తప్పేం లేదా ఒక రూపాయి తగ్గిన తగ్గినట్టే కదా అందువల్ల మీకు అయితే చెప్తున్నాను ఓకేనా అయితే ఈ డివైజ్ని మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ అనేది చేయాలి మనం నేము ఫోన్ నెంబరు ఇవన్నీ టోటల్గా ఇచ్చి చేయాలన్నమాట ఆ డివైజ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా ఈ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో అంటే డివైజ్ పర్చేజ్ చేస్తారు కదా వాళ్ళే తంబు కూడా వేయాలన్నమాట దానికి ముందే మనం ఇన్స్టలేషన్ అయితే చేసుకోవాలి ఒకసారి మనం అప్లికేషన్ ఫామ్ నింపేసి డివైజ్ రిజిస్ట్రేషన్ ఆర్టీఓకి వెళ్తుంది అనమాట అది రిక్వెస్ట్ అనేది ఆర్టీఓ వాళ్ళు అప్రూవల్ చేయాలి అప్రూవల్ చేసే ముందు మనం ఏంటంటే ఈ డివైజ్ మన తాలూకు ఆధార్ కార్డు తర్వాత పర్సన్ కూడా వెళ్ళవలసి ఉంటుంది అనమాట ఆర్టీఓ ఆఫీస్కి వాళ్ళు అక్కడికి చూపించి వాళ్ళకి చూపిస్తే అప్పుడు వాళ్ళు అప్రూవల్ చేస్తారు ఆ డివైజ్ అనేది ఇంతకుముందు ఆటోమేటిక్గా చేసేవారు ఇప్పుడైతే అలా చేయట్లేదు మనం ఖచ్చితంగా అయితే తీసుకెళ్ళాలన్నమాట అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే కనుక అప్రూవల్ చేస్తారు అప్రూవల్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ డేట్ నుంచే మీరైతే రన్ చేసుకోవచ్చు ఈ సర్వీసులు అనేవి 1 డేలో మీకు యాక్టివేట్ అయిపోతుంది ఇంతకుముందు వారం రోజులు 10 రోజులు కూడా టైం పట్టేది అనమాట ఇప్పుడైతే అలా లేదు ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట మీకు ఎటువంటి ఒక రూపాయి కూడా వాళ్ళు తీసుకోరు ఎక్కడ కూడా ఛార్జ్ చేయరు మనకు ఆన్లైన్లో కూడా ఎటువంటి ఫీజు కూడా మనం కట్టాల్సిన పని ఉండదు అనమాట అయితే ఈరోజు టోటల్గా మీకు డివైజ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అలాగే బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను చూసిన తర్వాత ఆర్టీఓకి ఒకసారి అప్రూవల్ వెళ్ళిన తర్వాత మీరు డివైస్ తీసుకుని వెళ్ళి అక్కడ మీరు చేయించుకోవచ్చు ఓకేనా మరి చిన్న డెమో అయితే చూపిస్తాను చూడండి మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు మర్చిపోతున్నారు అనుకుంటాను ఇది లైక్ చేశారనుకోండి వీడియో చేయాలనే కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే వస్తుంది అనమాట ఎందుకంటే ఏం లేదు అందు గురించి అడుగుతున్నాను ఓకేనా లైక్ చేయండి మర్చిపోవద్దు. చూడండి ఫస్ట్ మీరు కంట్రోల్ ప్యానల్కి అయితే వెళ్ళండి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళడం అందరికీ తెలుసు కదా డైరెక్ట్గా మీరు వెళ్ళండి కంట్రోల్ ప్యానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ అన్ఇన్స్టాల్ అండ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి ఉంటుంది కదా దీని మీద క్లిక్ చేసి మీకు ఓల్డ్ డ్రైవర్స్ ఏమైనా ఉంటే కనుక మొత్తం అన్ఇన్స్టాల్ చేసుకోండి ఇందులోని ఓకేనా అయితే మీకు ఓన్లీ సెక్యూజన్ డ్రైవర్స్ ఉంటే మాత్రమే అన్ఇన్స్టాల్ చేసుకోండి ఓల్డ్ ఏమైనా ఉంటే కనుక మంత్ర కానీ మార్పు కానీ ఉన్నా పర్వాలేదు ఉంచండి వర్క్ అవుద్ది ఏం పర్లేదు అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు కంట్రో
విండోస్ ఆర్ అన్నమాట. విండోస్ ఆర్ పై క్లిక్ చేయండి. అంటే రిజిస్టర్ ఎడిట్ అని చెప్పేసి మనకి ఏదైనా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసామనుకోండి మనకి రిజిస్టర్ అయిపోతాయి అన్నమాట. అందులో నుంచి డిలీట్ అవ్వు. ఆర్ఈజీ ఈడి ఐటి అన్నమాట. ఇందులోకి వెళ్ళి మీకు ఒక బాక్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ఇక్కడ చూడవచ్చు. మీరు ఇక్కడ మూడోది ఉంది కదా లోకల్ మెషిన్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఇందులో సాఫ్ట్వేర్కి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు సెక్యూరిటీకి సంబంధించింది ఏదైనా ఉంటే కనుక మొత్తం దాన్ని కూడా క్లిక్ చేసుకుని దీని మీద ఇలా రైట్ క్లిక్ చేసి డిలీట్ బటన్ కొట్టండి. ఎస్ఆర్ నో అని చెప్పేసి వస్తుంది. ఎస్ కొట్టేసేయండి, సరిపోద్ది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏం లేదు, గూగుల్ సెర్చ్ బార్లో సెక్యూజన్ డ్రైవర్స్ అని చెప్పేసి కొట్టండి చాలు. మీకు ఈ ఫస్ట్ లింక్ వస్తుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా ఇస్తాను లేండి మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి. ఇందులో మనకి అప్డేట్ అయిన డ్రైవర్స్ ఇందులో కనిపిస్తాయి అన్నమాట. మీరు ఇందులో విండోస్ 10 కానీ 8.1 ఏదైనా సరే వేస్తా మనకైతే సంబంధం ఉండదు, కానీ మొత్తం అన్నింటికి ఒకటే డ్రైవర్స్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో ఉన్నవన్నింటికి కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట ఈ డ్రైవర్స్ అనేవి. అయితే మనకి ఇది 17 MB వరకు ఉంది. ఈ పక్కన మీకు ఫైల్ అని చెప్పేసి ఉంది కదా, బీబీఎఫ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీకు ఎలా వస్తుంది అనమాట. ఇక్కడ పక్కన డౌన్లోడ్ అనే సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడ్ అవుతుంది కదా. తర్వాత కొద్ది బ్యాక్ రండి, మళ్ళీ ఫస్ట్లోకి అయితే రండి. తర్వాత మనం ఇంకొకటి అయితే ఇన్స్టాల్ చేయాలి, ఆర్డి సర్వీస్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఆర్డి సర్వీస్ సంబంధించిన సెక్యూజన్ India.com అనమాట. ఇందులోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ డ్రైవర్స్ ఫర్ ఆర్డి సర్వీస్ విండోస్ అని చెప్పేసి ఉంది కదా, క్లిక్ హియర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి ఇది మీకు ఆర్డి సర్వీస్ అనమాట, ఇది డౌన్లోడ్ అవుద్ది మీకు. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఈ రెండు కూడా అనమాట, ఈ రెండింటిని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను డ్రైవర్స్ని అయితే ఇన్స్టాల్ చేస్తాను. మీకు PDF ఉంటుంది, మనకు అది అవసరం లేదు. అయితే కింద మీకు సెటప్ ఫైల్ ఉంటుంది, ఓకేనా, దీని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొట్టండి. తర్వాత ఇక్కడ రన్ కొట్టండి. తర్వాత ఇంకొక వార్నింగ్ అయితే వస్తుంది అనమాట, మళ్ళీ రన్ అని చెప్పేసి కొట్టండి. కొట్టగానే మీకు ఒక బాక్స్ అయితే వస్తుంది అనమాట, ఇక్కడ సెక్యూజన్ 2.6 డ్రైవర్ అని చెప్పేసి, ఇక్కడ ఐఎగ్రీ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద టిక్ మార్క్ చేసుకొని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఒక పాపప్ అయితే వస్తుంది ఎస్ అని చెప్పేసి, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ ఇన్స్టాల్ అవుతుంది కదా, ఇది మొత్తం కూడా కంప్లీట్ అయిపోవాలన్నమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు విండోస్ సెక్యూరిటీ అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేయండి. చూడండి ఇక్కడ ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అని చెప్పేసి రావాలి, దీన్ని కూడా క్లోజ్ చేయండి. దీంతో మనకి డ్రైవర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు ఆర్డీ సర్వీస్ని అయితే ఇన్స్టాల్ చేద్దాం. మళ్ళీ మనకు రెండు ఫైల్ అయితే ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసి ఈ రెండింటిని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు. సేమ్ అనమాట, మళ్ళీ రైట్ క్లిక్ చేసుకుని రన్ అని చెప్పేసి కొడతారు. ఐఎగ్రీ మీద టిక్ మార్క్ చేసుకుంటారు, ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేస్తారు, మళ్ళీ పాపప్ అయితే వస్తుంది, మళ్ళీ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకుంటారు. మళ్ళీ రెండింటిని కూడా సేమ్ అలాగే ఇన్స్టాలేషన్ అయితే మొత్తం చేసేయండి. చూడండి ఇక్కడ ఈ రెండు ఫైల్ని కూడా మొత్తం టోటల్గా ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కంట్రోల్ ప్యానల్కి అయితే వెళ్ళాలన్నమాట. మళ్ళీ పర్సనలైజ్కి వెళ్ళి కంట్రోల్ ప్యానల్కి అయితే వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ అన్ఇన్స్టాల్ అయ్యే ప్రోగ్రామ్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఒకసారి మీరు ఇక్కడ చూసుకోండి ఆ డ్రైవర్స్ మీకు వచ్చాయా లేదా అనేది, సెక్యూజన్ డ్రైవర్స్, ఓకేనా. ఇక్కడ నాకు చూడండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కదా, ఇలా రావాలన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మై కంప్యూటర్కి అయితే వెళ్ళండి, రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి అయితే వెళ్ళండి. ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత డివైస్ మేనేజర్కి వెళ్ళండి. మీరు డివైజ్ని కనెక్ట్ చేసి ఉంచాలి ఇక్కడ. డివైజ్ని కనెక్ట్ చేసి ఉంచితే మీకు ఇందులో తెలుస్తుంది అనమాట, సెక్యూజన్ డివైజ్ అనేది మీకు కనిపిస్తూ ఉండాలన్నమాట, ఓకేనా. ఇందులో కనిపిస్తేనే మీకు సక్సెస్ఫుల్గా ఓకే అయినట్టు, అంటే డివైజ్ కూడా సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయినట్టు. అప్పుడు మీకు మొత్తం క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత సిస్టమ్లో కూడా రీస్టార్ట్ చేసుకోండి. ఇక మీరు సిస్టమ్ కాన్ఫిగరేషన్ చూసుకోవాలంటే మీరు ఎక్కడే చూసుకోవచ్చు. 4GB ర్యామ్ ఉండాలి, 32 బిట్ అయినా పర్వాలేదు, 64 బిట్ అయినా పర్వాలేదు ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఇదనమాట, మొత్తం టోటల్గా కంప్లీట్ చేసిన తర్వాత రెండింటిని కూడా మొత్తం టోటల్గా ఇన్స్టాల్ చేసి అప్పుడు సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట, SecusionIndia.com. ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చెక్ చేసుకోవడానికి మీ డివైజ్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి అనమాట. ఇక డివైస్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఇలా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క డివైస్ సీరియల్ నెంబర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అనమాట, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి చెక్ అని చెప్పేసి కొట్టండి. కొట్టితే మీకు అది వర్క్ అవుతుందా లేదా అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట, ఆర్డీ సర్వీస్ అనేది, ఓకేనా. మీకు ఇక్కడ శాంపిల్ కూడా చూపించారు, కావాలంటే మీరు ఇక్కడ డివైస్ వెనకాల ఈ విధంగా ఉంటుంది అనమాట సీరియల్, ఆ సీరియల్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసి చెక్ అని చెప్పేసి కొట్టండి, అప్పుడు మీకు డివైస్ అనేది చూపిస్తుంది మీకు వర్క్ అవుతుందా లేదా అనేది. ఇక్కడ వరకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అనమాట. ఇప్పుడు మనం ఆర్టీఏ వెబ్సైట్కి అయితే వెళ్దాం. అయితే మనం డివైస్ రిజిస్ట్రేషన్ చేయాలి కదా, APRTA సిటిజన్ ఈప్రగతి అనమాట, eprakriti.org. చూడండి వచ్చిన తర్వాత మనకి వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది కదా. ఫస్ట్లో మీకు బయోమెట్రిక్ డివైస్
ఎంట్రీ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఫామ్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ సెక్యూజన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే మనకి వేరే డివైస్లు అయితే పనిచేయవు కాబట్టి. ఇక్కడ డివైస్ సీరియల్ నెంబర్ మీకు బ్యాక్ సైడ్ ఇందాక చూపించాను కదా, ఆ విధంగా మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. తర్వాత ఇక్కడ నేమ్, డివైస్ హోల్డర్ అనమాట అంటే మీ నేమ్ అనమాట, ఫుల్ నేమ్ రాయాలి. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదేవిధంగా రాయండి. నెక్స్ట్ ఇక్కడ డోర్ నెంబర్ ఎంటర్ చేయండి, రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోండి, తర్వాత మండలం సెలెక్ట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ మీ యొక్క సిటీ దగ్గరలో ఏ సిటీ ఉంటే అది మీ మండలం అయినా ఇచ్చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, మీ దగ్గర వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఆధార్ అనేది అప్లోడ్ చేయాలి. మనం ఇది పీడిఎఫ్లో అయితే ఉండాలన్నమాట. చూడండి, అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డివైజ్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకొని సెక్యూజన్, ఐరిస్ అనమాట, ఈ రెండింటికి కూడా మనకి ఇచ్చారు. అయితే సెక్యూజన్, ఐరిస్ రెండు ఉన్నాయి. ఐరిస్ కొనుక్కుంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది అనమాట, మీకు ఇంచుమించు ఒక 6,000 అలా ఉంటుంది. ఈ సెక్యూజన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ స్కాన్ ఫింగర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు డివైజ్లో లైట్ అయితే వస్తుంది అనమాట, మీరు ఫింగర్ అయితే పెట్టండి. అంటే అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫింగర్ పెట్టాలన్నమాట. చూడండి, ఇక్కడ స్కాన్ ఫింగర్ అని చెప్పేసి నేను కొట్టగానే మీకు డివైస్లో లైట్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మీరు ఫింగర్ పెట్టండి, ఇలా క్యాప్చర్ అవ్వాలన్నమాట. ఓకేనా, క్యాప్చర్ అయిన తర్వాత మీకు కిందనే ఐ అగ్రీ మీద అని చెప్పేసి ఉంటుంది, దాని మీద టిక్ మార్క్ చేసుకుని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే లోడింగ్ తీసుకుంటుంది. లోడింగ్ తీసుకుని కిందన ఒక క్యాప్చర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ క్యాప్చర్ని ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ కిందన మళ్ళీ మీకు సబ్మిట్ అనే బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. మీకు ఇక్కడ చూడొచ్చు, డివైజ్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ పెండింగ్ ఫర్ ఆర్టీఏ అప్రూవల్ అని చెప్పేసి వస్తుంది అనమాట ఒక బాక్స్, అలా రావాలి. ఇప్పుడు మీరు డివైజ్ని ఇవన్నీ తీసుకొని మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ళండి. తర్వాత మళ్ళీ మీరు రీకన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి చేయండి. చేస్తే మీకు ఆల్రెడీ డివైజ్డ్ రిజిస్టర్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట, ఒక ఎర్రర్ కోడ్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా అనేది చెక్ చేయడం కోసం మళ్ళీ చేయమని చెప్తున్నాను అనమాట. అంతే, ఇక్కడతో మీకు కంప్లీట్గా అన్నీ అయిపోయినట్టే. తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆర్టీఓ ఆఫీస్కి మీరు అప్రూవల్ అనేది చేసుకోవచ్చు. తర్వాత మీ సర్వీసులు అనేది కొనసాగించవచ్చు అనమాట. అది చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేయవలసి వచ్చింది. మరి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.